బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖ జిల్లా హుకంపేట మండలం గడ్డి కించుమడ గ్రామం సిరిపుట్టలో వరికుప్పలు దగ్గరమవడంతో మాజీ మంత్రి కీడారి శ్రావణ్ కుమార్ ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతుందో అర్థమవుతుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విషాద గాథలు అల్లుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన గిరిజన రైతు బిడ్డలు ఉన్నారో, కాయ కష్టం చేసి వారి రెక్కల కష్టంతో ఈరోజు మనం పండించినటువంటి పంట ఏదైతే ఉందో అగ్ని ప్రమాదానికి గురై పంట మొత్తం కూడా బూడిద పాలయ్యి, మనం పండించిన ఆహారం మన చేతికి వస్తుంది, మన నోటి దాకా వచ్చిందనే సమయంలో ఈరోజు మన బూడిద పాలైపోయిన మన పంటలు ఏదైతే చూస్తున్నామో ఇక్కడ అంతా స్పష్టంగా ఉంది. చాలా దురదృష్టకరం. ఎంత దురదృష్టకరం అంటే ఇలా పంట నష్టం జరిగిన తర్వాత ఇది తట్టుకోలేక పంట నష్టం జరిగిన ఒక తల్లి ఒక ప్రాణాలు విడిచి ఈరోజు ఈ పంట నష్టాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడవడం కూడా జరిగింది. అంత దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవ్వరు కూడా స్పందించలేనంటి తీరు ఏదైతే ఉందో మరి దాన్ని ఏమని వర్ణించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. చాలా దేనైన పరిస్థితుల్లో ఈరోజు రైతులను చూస్తున్నాం. అప్పోచప్పో చేసి గిరిజన రైతులు ఇక్కడ కష్టపడి పంట పండిస్తుంటే, అనేక కారణాల వల్ల పంట నష్టం జరుగుతుంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో తప్ప ముందెప్పుడు కూడా చూడలేని పరిస్థితి. ఒక తల్లి మరణించి ఉంది, పంట నష్టం చూడలేక ఆ తల్లి గుండె ఆగిపోయింది, అయినా సరే ప్రభుత్వ అధికారులు దాని మీద స్పందించలేదు.